ప్రతి ఇంటికి కూడా రేషన్ అందాల్సిందంతా కూడా అందిందా లేదా 20 కేజీలు బియ్యము కేజీ పామాయిలు గ్రీన్ కలర్ షర్ట్ చూడు ఈ సెల్ ఫోన్ ఎదురుగా ఉన్నాడు లేపమని పాలు ఉల్లిపాయలు అన్ని అందాయా లేదా ప్రతి ఇంటికి 2000 రూపాయలు డబ్బు కూడా అందిందా లేదా అందరికి అందింది కదా అందరి ఇల్లు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి అందకపోతే అందకపోతేనే అందకపోతే చేతులు పైకెత్తండి అందకపోతే కలెక్టర్ అయితే బాధ తీసుకున్నాడు అందరినీ అవా కలెక్టర్ బాధ చూసుకున్నాడు అందరినీ మంచిదే కలెక్టర్ ఇటువంటి వరదలు వచ్చినప్పుడు గానీ ఇటువంటి కెలామిటీస్ ఏదైనా వచ్చినప్పుడు గానీ మొత్తం అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ప్రతి ఇంటికి కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఇంటికి కూడా మంచి జరిగించాలి అని చెప్పి ప్రభుత్వం పరంగా మనం ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఇంటికి కూడా ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా ప్రతి ఇంటికి కూడా 25 కేజీల బియ్యం దగ్గర నుంచి అందాల్సిన రేషన్ ప్రతి ఇంటికి కూడా అందాల్సిన 2000 ప్రతి ఇంటికి కూడా 2000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పశువులను సైతం కూడా మంచి చేసే విధంగా పశువులను కూడా వాటికి కూడా నోరుంటే అవి కూడా మెచ్చుకునే విధంగా పశువులను సైతం కూడా బాగా చూసుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా మొత్తం వ్యవస్థ అంతా కూడా కలెక్టర్ దగ్గర నుంచి జేసీల దాకా జేసీల దగ్గర నుంచి సచివాలయంలోని సచివాలయం సిబ్బంది వాలంటీర్ల సిబ్బంది మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం చేశారు ఈ మాదిరిగా చెయ్యాలి ఈ మాదిరిగా చెయ్యాలి మీకు ఒక వారం రోజులు టైం ఇస్తాను ఏ ఒక్కరు కూడా నా తర్వాత నేను గ్రామానికి వచ్చి అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా నాకు అందలేదు నాకు మిస్ అయ్యింది అన్న మాట ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా రాకూడదు నేను ఒక వారం తర్వాత నేనే వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాను అని చెప్పి కూడా కలెక్టర్ అందరికీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి అంటే చేయాల్సింది ఈ విధంగా చేయాలి ఆదేశాలు ఇవ్వాలి కలెక్టర్లకు అందరికీ కూడా ఎంపవర్ చేయాలి వాళ్ళకి ఇవ్వాల్సిన వనరులు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ కూడా ఇవ్వాలి అదే వరదొచ్చినప్పుడు నేనే కానీ ఇక్కడికి వచ్చిందనంటే కలెక్టర్లు అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు నేను బాగా టీవీలలో బాగా కనపడేవాడిని నా ఫోటోలు బాగా వచ్చేటివి కానీ ప్రజలకు మాత్రం మంచి జరిగి ఉండేది కాదు ప్రజలకు మంచి జరగాలి అనంటే డ్రామాలకు తెర పక్కన పెట్టాలి డ్రామాలు ఆడటం పక్కన పెట్టాలి ప్రజలకు మంచి జరగాలంటే అధికారులను ఎంపవర్ చేయాలి అధికారులకు ఇవ్వాల్సిన వనరులు అన్నీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత గ్రామ స్థాయి నుంచి కూడా ఒక వారంలో నేను వస్తాను వచ్చేసరికి ఆ గ్రామాలలో ఏ ఒక్కరు కూడా నాకు మంచి జరగలేదు అన్న మాట రాకూడదు వినపడకూడదు అని ఆ తర్వాత వారం రోజులు వాళ్ళకి టైం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని ఎంపవర్ చేసి అన్ని రకాలుగా వాళ్ళకు వనరులు ఇచ్చి మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే పెట్టాం కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ కూడా మంచి జరగలేదు నాకు అందాల్సింది అందకుండా లేదు లేకుండా పోలేదు అనే మాట ఒక్కరి నోట్లో నుంచి కూడా రాకుండా వచ్చింది అంటే నిజంగా ఇక్కడి నుంచి ఇక్కడ పనిచేసిన కలెక్టర్ల దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి వాలంటీర్ల వరకు కూడా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి చూస్తే రెవెన్యూ అంగన్వాడీ ప్రతి ఒక్కరూ కూడా మమేకమై ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసినారు అనే మాట మీ అందరి నోట్లో నుంచి వింటా ఉంటే చాలా సంతోషంగా ఉంది బాధ్యత నాది
పశువుల్ని సైతం కూడా బాగా చూసుకొని అన్ని రకాలుగా మంచి చేసే కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉంది త్వరలోనే ఆ బ్రిడ్జికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్లు అందరూ అదే రకంగా మనకు డ్యామేజెస్ ఎక్కడెక్కడైతే జరిగినాయో అది ఇళ్లకు సంబంధించి కానీ లేదా పంటలకు సంబంధించి కానీ ఇటువంటి డ్యామేజెస్ ఏదైతే జరిగినాయో అవన్నీ కూడా ఎన్యూమరేషన్ అనేది స్టార్ట్ కావాలి అవన్నీ కూడా నిన్నటి దాకా వరద మొదటి ప్రమాద హెచ్చరిక నిన్నటి దాకా కూడా మొదటి ప్రమాద హెచ్చరిక పరిస్థితిలో ఉన్నది ఈ రోజు గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా తీసేయడం జరిగింది కాబట్టి ఈ ఎన్యూమరేషన్స్ అనేటివి ఇక ఇక్కడ నుంచి జరుగుతాయి కలెక్టర్లందరూ కూడా నెక్స్ట్ 10 15 రోజుల లోపల పూర్తిగా ఎన్యూమరేషన్ అంతా కూడా పూర్తి చేసే కార్యక్రమం దగ్గర నుండి చేస్తారు పూర్తిగా దగ్గర నుండి చేసిన తర్వాత మన ప్రభుత్వంలో ఇంకొక మంచి కూడా జరుగుతా ఉంది అదేమిటి అంటే ఏ సీజన్ లో జరిగిన నష్టం ఆ సీజన్ ముగియక మునిపే మీ అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించే కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో జరుగుతా ఉంది అది పంటల డ్యామేజ్ కానీ అది ఏ రకమైన డ్యామేజ్ అన్న ఉన్నా కూడా అవి కూడా పూడ్చేదానికి అవి కూడా ఈ సీజన్ ముగియక మునిపే మీ అందరికీ కూడా ఆ సహాయం కూడా అందిస్తా ఉన్నాం ఆ కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో జరుగుతా ఉంది ఇప్పుడు కూడా ఈ సీజన్ ముగియక మునిపే మీ అందరికీ కూడా ఆ మంచి కూడా మరో 2 నెలల లోపలనే ఆ మంచి కూడా జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ సీజన్ ముగియక మునిపే పూర్తిగా డ్యామేజెస్ కి సంబంధించి అన్ని రకాల ఏమేమైతే ఏమేమైతే మీకు నష్ట పరిహారం రావాలో అవన్నీ కూడా వచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకుంటాం చెప్తే బాగుందా విలేజ్ క్లినిక్ కాదు కదా విలేజ్ క్లినిక్ కడుతున్నారు కదా విలేజ్ క్లినిక్ ఇక్కడికి ఈ లెక్కల పెట్టారా గ్రామ సచివాలయం ఎక్కడుంది పక్క గ్రామంలో ఉందా ఓ అది పంచాయతీ ఇది హామ్లెట్ విలేజా ఈ హామ్లెట్ విలేజ్ ఎంతమంది ఉన్నారు 900 ఇళ్ళు ఉన్నాయా 900 ఇళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక 2000 ఇక్కడ కూడా ప్లాన్ చేయించు అట్లీస్ట్ విలేజ్ క్లినిక్ ఇంకొకటి ఎక్స్ట్రా ఒకటి ఖచ్చితంగా ప్లాన్ చేయండి విలేజ్ బ్రిడ్జ్ క్లినిక్ బెటర్ కలిగితే సరిపోతుంది అది చేయిస్తాం స్కూల్ బాగానే ఉన్నాయా బాబా